హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, అందరికీ జలుబు అనేది కామన్ ప్రాబ్లం కదా. సీజన్ మారుతున్న కొద్ది మనకి జలుబు అనేది కామన్గా వస్తుందన్నమాట. వాటర్ చేంజ్ అవుతాయి, ప్లస్ సీజన్ వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ జలుబు అనేది కామన్గా ఉంటుంది. ప్లస్ ఈ చలికాలంలో జలుబు అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, చలికాలం కాబట్టి. సో ఈ చలికాలంలో మీరు జలుబుని దూరం చేసుకోవడానికి నేను ఎఫెక్టివ్గా 10 రెమెడీస్ చెప్తాను. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. సో హోమ్ రెమెడీస్ అండి ఇవన్నీను, పెద్దలకి మాత్రమే. చిన్నపిల్లల్ని నేను చెప్పట్లేదండి, చిన్నపిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం చెప్తే బాగుంటుంది. సో పెద్దవాళ్ళైతే కొంచెం హోమ్ రెమెడీస్ పాటిస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అవేంటి చూద్దాం. ఈరోజు ఫస్ట్ రెమెడీ వచ్చేసి, ఫస్ట్ది వచ్చేసి తులసి ఆకులు ఉంటాయి కదండి, తులసి ఆకుల్ని బాగా చేతిలో పెట్టుకొని నలిపేసి ఆ రసం తాగినా తగ్గుతుంది, లేకపోతే తులసి ఆకుల్ని తీసుకున్న మార్నింగ్ పూట తగ్గుతుంది అన్నమాట. దగ్గు తగ్గుతుంది, ప్లస్ దగ్గుతో పాటు జలుబు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ జలుబుని తగ్గించుకోవడానికి తులసి ఆకుల్ని మార్నింగ్ మీరు ఒక 4 to 5 వరకు తీసుకుంటే మనం క్రమంగా జలుబుని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైట్ పూట దగ్గు ఎక్కువగా ఉంటుంది పగటితో పోలిస్తే. సో నైట్ అసలు నిద్ర పట్టదు, దగ్గు ఎక్కువ వస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పడుకునే ముందు కొద్దిగా వాము తీసుకొని దాన్ని చేతిలో వేసేసి బాగా నలిపేసేసి మీరు బుగ్గన పెట్టేసుకోండి వామును. అలా బుగ్గన పెట్టేసుకొని కొంచెం కొంచెం ఆ రసం పీలుస్తూ ఉంటే మనకి క్రమంగా దగ్గు తగ్గుతుంది, ప్లస్ రాత్రిపూట అంత ఇబ్బందికరంగా ఉండదన్నమాట, క్రమంగా దగ్గు తగ్గిపోతుంది. సో నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం వచ్చేసి దాల్చిన చెక్క అండి. మనం ఎక్కువగా బిర్యానీలో వాటిలో వేస్తూ ఉంటాం కదా, సో దాల్చిన చెక్కలో ఫంగస్ని అండ్ బ్యాక్టీరియా అలాంటివన్నిటిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, దాల్చిన చెక్కని పొడిలాగా చేసేసి దానిలో కొద్దిగా తేనె వేసుకొని రెండింటిని మిక్స్ చేసేసి మీరు 2 పూట్ల తీసుకుంటే మాత్రం దగ్గు క్రమంగా తగ్గుతుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తేనె అండ్ నిమ్మరసం, ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే జలుబు ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక్కసారి తీసుకోండి డైలీ. కొంచెం తేనెలో నిమ్మరసం వేసేసి దాన్ని మీరు తీసుకుంటే కనుక మీకు దగ్గు కొంచెం కొంచెం తగ్గుతుందన్నమాట. మీరు గొంతు ఫ్రీ అవ్వడానికి ఎక్కువ వీలవుతూ ఉంటుంది. జలుబు చేసినప్పుడు గొంతు బాగా నొప్పిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇది కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు జలుబు కొంచెం దగ్గు నుండి విముక్తిగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం వచ్చేసి మీరు ఆవిరి పట్టండి. ఆవిరి అంటే ఏం లేదండి, చాలా తేలిక, సింపుల్ అన్నమాట. సో మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గిన్నెలో వాటర్ పోసేసి దాన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించండి, మరి ఎక్కువగా కాకుండా మరిగించండి, బాయిల్ అవ్వాలన్నమాట. అయిన తర్వాత దానిలో ఒక చిటికెడు పసుపు వేసేసి దాన్ని మీరు ఆవిరి పట్టండి. ఒక 10 to 15 మినిట్స్ అలా ఆవిరి పడుతూ ఉంటే మీ జలుబు అనేది కారిపోతుంది అన్నమాట. అప్పుడు జలుబు నుండి ఫ్రీగా అయిపోతారనమాట. మీరు చాలా ఉపశమనం వస్తుంది, జలుబు చేసినప్పుడు తలనొప్పి వస్తుంది, బాగా దగ్గుగా ఉంటుంది, ప్లస్ ఇబ్బందిగా ఉంటుందన్నమాట, చిరాకు చిరాగ్గా. సో వాటన్నిటి నుండి మీరు బయటపడచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, నేనైతే ఏంటి అంటే, మీరు మార్నింగ్ టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది కదా, ఆ టీలో మీరు ఏం చేస్తారంటే, టీ ముందు వాటర్లో టీ పౌడర్ వేసి మరిగించేటప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం అల్లం తీసుకొని బాగా అంత ముక్క తీసుకొని బాగా నూరండి. దంచేసిన తర్వాత దాన్ని ఆ దాంట్లో వేసి మరిగించిన తర్వాత మీరు పాలు పోసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన అల్లంలో ఉండే రసం అంతా టీ పొడి టీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ అల్లం టీ తాగినట్టయితే మనకి గొంతు ఫ్రీ అయిపోతుంది, ప్లస్ జలుబు కూడా క్రమంగా తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు టీ తీసుకుంటే మాత్రం అల్లం టీ తప్పకుండా తీసుకోండి, టీ తాగేవారైతే. సో నెక్స్ట్ టైం ఏంటంటే, మీరు పాలు తీసుకోండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని, మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిగానే తీసుకోండి, కొంచెం పసుపు వేసుకొని ఆ పాలు తాగినట్టయితే మీకు గొంతు ఫ్రీ అయిపోతుంది, ప్లస్ జలుబు చాలా త్వరగా రిలీఫ్ అవ్వడానికి కూడా మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు వాటర్లో మరీ బాయిలింగ్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి వాటిని పుక్కులిస్తూ ఉంటే మీకు గొంతు ఫ్రీ అయిపోతుంది, ప్లస్ జలుబు కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. వెల్లుల్లిపాయలు తెలుసు కదా మీకు,
వెల్లుల్లిపాయలు అంటే కొన్ని ఏరియాస్లో చిన్న ఉల్లిపాయలు కూడా అంటారు కదా. సో వాటిని ఏం చేస్తారంటే పైన పొట్టు తీసేసి వాటిని బాగా దంచి ఆ స్మెల్ని పీల్చండి. ఆ స్మెల్ పీల్చినా కూడా మీకు జలుబు అనేది కొంచెం త్వరగా తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు కనుక వెల్లుల్లి డైరెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు, తీసుకోలేని వాళ్ళైతే కొంచెం స్మెల్ చూస్తూ ఉండండి. ఆ ఘాటు అనేది మన ముక్కులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన జలుబు అనేది కొంచెం త్వరగా రిలీఫ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ రెమెడీ వచ్చేసి, సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి క్లోస్ అండి, అంటే లవంగాలన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాము. సో ఒక లవంగం తీసుకొని బుగ్గన పెట్టేసుకోండి. దీని నుంచి వచ్చే రసాన్ని గనక మీరు పీలుస్తూ మింగుతూ ఉన్నట్లయితే మీకు గొంతు అనేది ఫ్రీ అయిపోతుంది. గొంతు బాగా నొప్పిగా ఉంటుంది అనమాట జలుబు చేసినప్పుడు. సో దాని నుండి మీరు ఫ్రీ అయిపోతారనమాట. సో క్రమంగా తీసుకుంటూ ఉంటే మరీ ఎక్కువ కాదండి, క్రమంగా తీసుకుంటూ ఉంటే మీ జలుబు కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ 10 రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎవరికైనా జలుబు దగ్గుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని పాటించండి, ఏదో ఒక రెమెడీ పాటించండి. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదు కదా. సో మీకు అందుకే నేను 10 రెమెడీస్ చెప్పాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అనుకుంటే తప్పకుండా వాళ్ళతోటి షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.